విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యుత్ నియంత్రణ మండలికి వినతి పత్రం అందజేశారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు ఈఆర్సీని కలిశారు. ప్రజలపై విపరీత భారం మోపేలా ఉన్న ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని ఈఆర్సీకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి 18500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందన్నారు కేటీఆర్. ఇంత భారీగా ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపటం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు అన్ని సంక్షోభంలో కూరుకుపోయాయి. అటు గృహ వినియోగదారులకు సైతం స్థిర ఛార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు ఒకటే రేటు నిర్ణయించాలని ప్రయత్నం చేస్తుందన్నారు. అటు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపాలని కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు. తక్షణ విద్యుత్ ఛార్జీలను పెంచాలని ఇచ్చిన ప్రతిపాదనలతో ప్రజలపై అత్యంత భారాన్ని మోపుతుందని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని కష్టాలు వచ్చినా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ అని అధికారంలోకి వచ్చి ఉన్న విద్యుత్ను ఊడగొట్టే ప్రయత్నం చేస్తుందని గుర్తు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యుత్ నియంత్రణ మండలికి వినతి పత్రం అందజేశారు. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరేట్లుందంటే, ఒకవైపు గృహజ్యోతి కింద ఫ్రీగా విద్యుత్ సప్లై చేస్తాం, 200 యూనిట్ల వరకు ఉచితంగానే అందిస్తామని ఒకవైపు చెప్తూనే అది పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా ఇవాళ మరోవైపు 18500 కోట్ల విద్యుత్ భారం ఏదైతే ఉందో అది ప్రజలపై రుద్దాలని, తెలంగాణ వినియోగదారులపై రుద్దాలని చెప్పి చూస్తున్న తరుణంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని చెప్పేసి ఈఆర్సీ చైర్మన్ ను శ్రీరంగారావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం కలిసి విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి 18500 కోట్ల రూపాయలను ప్రజలపై మోపి ఆ భారాన్ని ప్రజల నుండి తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈఆర్సీ ఒప్పుకోకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఇతర భారీగా విద్యుత్ భారాన్ని మోపడం దారుణం, ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు కూడా విద్యుత్ ఛార్జీల పెంపు అనేది భారంగా అయింది, సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా గృహ వినియోగదారులకు సైతం స్థిర ఛార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తుందని, పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలు అంటే ఒక్కోదానికి ఒక కేటగిరీ ఉంటుంది కానీ అన్ని కేటగిరీలు ఒకే రేటు కింద తీసుకురావాలని చూస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞాపన పత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఈఆర్సీకి నివేదించారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ ద్వారా ఏదైతే మరింత భారం మోపాలని కుట్ర చేస్తుంది, తక్షణ విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఇచ్చిన ప్రతిపాదనను ప్రజలపై అత్యంత భారాన్ని మోపుతుందని, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ని అదరగొట్టి వాళ్ళ ఉన్న విద్యుత్ను ఊడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలపైన విపరీతం భారం పడేలా ఉన్న గత 10 సంవత్సరాలు ఏనాడు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన అందించింది. అంతేకాకుండా ఏదైతే ఇటు ధోబీ కావచ్చు, ఇటు ఆ సెలూన్లకు ఏదైతే నాయి గ్రామాలకు సంబంధించిన సెలూన్లకు సంబంధించి కూడా ఉచిత విద్యుత్ అందించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఆనాడు ఆర్థిక భారం అని తెలిసినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వ్యవసాయ రంగానికి సైతం 24 గంటల ఉచిత విద్యుత్ అందించి ఆనాడు వ్యవసాయానికి రైతాంగానికి ఒక ఆదర్శప్రాయంగా ఒక రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర స్థాయిలో విద్యుత్ వసూలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇవాళ చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా ఈఆర్సీ తిరస్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంటు బిల్లును పెంపును ఒప్పుకోవద్దు, ప్రతిపాదనను తిరస్కరించాలని చెప్పేసి కూడా శ్రీరంగారావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం విజ్ఞాపన పత్రం అందజేసింది. ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో కూడా పోరాటం చేస్తాం. ఇటు సెజ్ కావచ్చు, ఇతర పారిశ్రామిక రంగాలకు సంబంధించి ఏదైతే బిల్లులు ఉంటాయో ఒకే రకమైన బిల్లులు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞాపన పత్రంలో పేర్కొంది ఇందురా. అయితే లీవిల్ చెప్పండి, గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా విద్యుత్ ఛార్జీలు అనేది పెంచలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెంచుతుంది, దానికి కారణాలు ఏం చెప్తుంది?
ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తామని ఉదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పేరుతో ఇప్పటికే అటర్ఫ్లాప్ అయింది. గృహజ్యోతి పథకం అనేది దాదాపు 50 నుంచి 55% మంది అర్హులైన వారికి కూడా ఇవాళ గృహజ్యోతి పథకము అందడం లేదు. దానికి కాకుండా 200 పైచిల్కు యూనిట్లు ఎవరికైతే వస్తాయో వారికి అధికంగా కూడా కరెంటు బిల్లు వస్తుంది. అంతేకాకుండా 300 పైచిల్కు అంటే 300 పైచిల్కు యూనిట్లు ఉన్న వారికి కూడా పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు వస్తున్నాయి. అంతేకాకుండా సర్చార్జ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదైతే మోపుతున్నారో ఆ భారం ఇప్పటికీ పెరిగి పేరుకుపోయింది. ఇటు బకాయిలు సైతం చెల్లించకపోవడంతో డిస్కంలు పూర్తి తీవ్ర స్థాయిలో నష్టం ఉన్నాయి. డిస్కంలు తీవ్ర స్థాయి నష్టం ఉండడంతో ఇవాళ ఆ భారాన్ని అంతా కూడా ప్రజలపైన మోపాలి. 200 యూనిట్లు అనేది ఒక తూతు మందిరా కొద్ది మందికి మాత్రమే ఇచ్చి మిగతా వారి నుంచి దండుకోవాలనే ప్రయత్నంలోనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా భావించవచ్చు. అంతేకాకుండా ఏదైతే పారిశ్రామిక రంగానికి కావచ్చు, వ్యవసాయ రంగానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కంపెనీని బట్టి దాన్ని వారి వాడకాన్ని బట్టి విద్యుత్ వినియోగానికి బట్టి దాన్ని బట్టి ఛార్జీలు ఉండే, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకే కంపెనీలకు ఎన్ని 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 యూనిట్లు ఎంత అని చూడకుండా ఇవాళ అందరికి ఒకే విధంగా కరెంటు బిల్లు విధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా డిస్కంలకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో 18,500 కోట్ల బకాయిలను ఏదైతే ఈ ప్రజలపైన మోపాలి, ప్రజల నుంచి పిండుకోవాలనే ఆలోచనలోనే ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే శ్రీరంగరావును కలిసి ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావును కలిసి ఈ ప్రతిపాదనలకు సంబంధించి విజ్ఞాపన పత్రం అందజేశారు. అంతేకాకుండా సెజులకు సంబంధించి ప్రత్యేకంగా సెజులు కావచ్చు, ఇతర ఇండస్ట్రీలు కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ ఇవన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున బకాయిలను ప్రజల నుండి వసూలు చేయాలనే ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో నాయు బ్రాహ్మణులకు, వ్యవసాయ రంగానికి, ధోబీగారులకు సంబంధించి ఉచిత విద్యుత్ అందించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవాళ వారి నుంచి కూడా బిల్లులు వసూలు చేస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్.